జెండా మాకు ప్రస్తుతం కాంగ్రెస్లో టికెట్ల పంచాయతీ కొనసాగుతున్న విషయం తెలిసిందే సెకండ్ లిస్ట్లో సీనియర్లు చాలామంది పార్టీ జెండా పట్టుకొని పార్టీని నమ్ముకొని ఎన్నో ఆఫర్లు వచ్చినా వెళ్లకుండా పార్టీలో కొనసాగిన వారు ఈసారి పార్టీ మాకు న్యాయం చేస్తుంది అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ చాలామందికి సీనియర్లకు మొండి చేయి చూపించడం జరిగింది దాంట్లో కుక్కట్పల్లి నియోజకవర్గం ఒకటి ఈసారి కుక్కట్పల్లిలో ఖచ్చితంగా గుట్టిముక్కల వెంగళరావు గారికి టికెట్ వస్తుంది ఆయన నిలబెడతారు గెలిచి చూపిస్తారు అంటూ కూడా కార్యకర్తలు అటు కుక్కపల్లి కాంగ్రెస్ లీడర్స్ అంతా కూడా ఆశించడం జరిగింది బట్ మరొకసారి కాంగ్రెస్ పార్టీ ఆయనకు మొండి చేయి చూపించడం జరిగింది మరి నాలుగు దశాబ్దాల పాటు పార్టీని నమ్ముకొని ఎన్నో ఆఫర్లు వచ్చినా వెళ్లకుండా మహామహుల పక్కన నిలుచొని పార్టీని గెలిపించేందుకు విశ్వ ప్రయత్నాలు చేసి ఆయన బలమెంటో ఎప్పటికప్పుడు నిరూపించే ప్రయత్నం చేశారు మరి ఆయనకు కాకుండా వేరొక పర్సన్కి టికెట్ ఇవ్వడం పట్ల ఇప్పటికే అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది దాంతోపాటు కాంగ్రెస్ పార్టీకి గుట్టముకుల వెంగళరావు గారు రాజీనామా చేయడం జరిగింది ప్రస్తుతం ఆయన కుమారుడు డాక్టర్ విశ్వతేజ్ మనతో ఉన్నారు మరి అంశానికి సంబంధించి ఆయన అడిగే ప్రయత్నం చేద్దాం మరి ఆయన ఏం చెప్తారో విందాం విశ్వతేజ్ గారు నిజంగా నాలుగు దశాబ్దాల నుంచి పార్టీ నమ్ముకునున్నారు మహామహుల పక్కన ఒక భుజంలో ఆయన పనిచేశారు పీజేఆర్ తర్వాత ఎవరు అనంటే వెంగళరావు గారు అనే అంత పేరు ప్రఖ్యాతల్ని సంపాదించుకున్నారు ఎవ్రీ టైం ఇదే జరుగుతుంది ఈసారి ఖచ్చితంగా ఆయన నిలబడతారు అంటూ ఎంతో ధీమాగా ఉండడం జరిగింది బట్ ఇప్పుడు చూస్తే మరొకసారి మొండి చేయి ఇవ్వడం జరిగింది ఎలా చూడాలంటారు దీన్ని మాకు అదే అర్థం కాని విషయమమ్మా ఇదే అసలు ఏంటంటే ఏ రోజు కూడా మేము పార్టీకి వ్యతిరేకంగా ఏ కార్యక్రమం చేయలేదు పార్టీ ఏ కార్యక్రమానికి మాకు ఆదేశించినా కూడా ఆ కార్యక్రమాన్ని మేము దిగ్విజయంగా చేసే ప్రయత్నం చేసినాం పార్టీ ఇంకా ఏం మిగిలింది పార్టీని వదిలేసి రండి అని ఎన్నో పార్టీలు మమ్మల్ని పిలిచినా కూడా లేదు మనం ఇదే పార్టీలో ఉండాలి అనే ఒక మొండి పట్టుదలతో ఈ పార్టీ జెండా నిలబెట్టే ప్రయత్నం గట్టిగా చేసుకుంటూ వచ్చినాం ఏ రోజు కూడా ఈ వెనక గాలే మరి మేము ఖచ్చితంగా ఏమనుకున్నామంటే సరే టూ థౌజండ్ నైన్ టూ థౌజండ్ ఫోర్టీను టూ థౌజండ్ ఎయిటీన్ మూడు సార్లు కూడా మనకు మొంటి చేయి చూపించరు ఈసారి ఖచ్చితంగా అవకాశం ఇస్తారని మేము భావించినాం మరి ఈ సమయంలో ఇట్లా ఎందుకు ఇట్లా మాకు అధిష్టానం చేస్తుంది అనేది మేము మేము అసలు ఏ కోశానో కూడా అనుకోలే చాలా పుకార్లు వచ్చినాయి టికెట్లకి పైసలకి అమ్ముకుంటున్నారా మేము అనుకున్నాం రేవంత్ రెడ్డి గారు అట్లా కాదు ఆయన పడిపోతున్న జెండాను పట్టుకొని మాకు అందరికీ ఒక ఇదిగా ఉంటున్నారు అని మేము అనుకున్నాం కానీ ఇలా చూస్తే అదే నిజమేమా అనే ఒక అనుమానం కారణం ఏంటంటే పార్టీకి ఏమాత్రం సంబంధం లేని వ్యక్తి ఏనాడు పార్టీ జెండా పట్టుకొని వ్యక్తి మీరు ఇప్పుడు ఆయన డిపి చూస్తామా పార్టీ కండువా ఎట్లేసుకోవాలో కొద్దిగా ఆయనకు తెలియదు కండువాను ఉల్టా వేసుకొని ఫోటోలు దిగి దాని మన దగ్గర ఉన్నాయి ఇటువంటి వ్యక్తికి పార్టీకి టికెట్ ఇచ్చి ఏనాడు ఆయన కానీ ఆయన ఆయన ఇన్నేళ్ళ జీవితంలో కానీ ఏనాడు కుకుట్పల్లిలో ఎటువంటి కార్యక్రమం చేసింది లేదు ఇన్నేళ్ళ రాజకీయ జీవితంలో ఆయన కనీసము ఈ ఏది మన కోవిడ్ టైంలో కానీ లేకపోతే మరోటో మరోటో ఎన్నో కార్యక్రమాలలో ఏ ఉన్నా కూడా ఆయన ఏనాడు కాంగ్రెస్ పార్టీకి ఫేవర్గా చేసింది లేదు ఇంతకుముందు తెలుగుదేశం తర్వాత ప్రజారాజ్యం ఇప్పుడు తర్వాత టీఆర్ఎస్ ఏ ఏ కాంగ్రెస్ కొట్లాడిందో ఆయా పార్టీల్లో చాలా చురుగ్గా పాల్గొన్న వ్యక్తిని తీసుకొచ్చి ఇలా కొంచెం కాంగ్రెస్ పార్టీ బలం లేవగానే ఆయనను తెచ్చి మా నెత్తి మీద పెట్టి ఇక ఈయన మీరు మొయ్యాలే అంటే ఎట్లా ఇది డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాం మేము అంటే తేజ్ గారు చివరి నిమిషం వరకు కూడా నిజంగా మీకే వస్తుందని కార్యకర్తలు కావచ్చు మీ క్యాడర్ కావచ్చు అందరూ అనుకున్నారు బయట కూడా చాలామంది భావోద్వేగానికి లోనవుతున్నారు ఎందుకంటే నిష్పక్షపాతంగా కుక్కపల్లి కాన్స్టిట్యున్సీలో కావచ్చు కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే వెంగళరావు గారే అసలు ఆయనకు టికెట్ రాలేదు అని అంటే ఏంటో మాకు అర్థం కావట్లేదు అంటున్నారు అంటే ఏ అంశాలు టికెట్ రాకుండా చేశాయని మీరు అనుకుంటున్నారు అసలు ఏమో అమ్మా ఇది ఇంట్లో నా దగ్గర ఏ అంశాలు మాకు టికెట్ రాకుండా అడ్డుపడ్డాయి అనేది మాకు ఇంకా అర్థం కావట్లేదు ఒక ఒక నాయకుని అడిగిన ఇట్లానే ఫోన్ చేసి ఏమన్నా మాకు ఇంత అన్యాయం జరిగింది అంటే మీరు అన్ని విధాలుగా గట్టిగా ఉన్నారు తమ్మి కానీ మీరు కమ్మ పుట్టుకోవట్లేదు కదా అన్నట్టు ఈ మాట అనేసరికి మేము ఎక్కడే పెట్టుకోవాలో నాకు నిజంగా అర్థం కాలేదమ్మా వాస్తవంగా చెప్తున్నానమ్మా నేను మేము పుట్టి బుద్ధరికినప్పటి నుంచి మాకు కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంకో పార్టీ తెలియదు మా పిల్లలకు కూడా ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ భూమి మన ఇప్పుడు నాది నాది పోతే మా పిల్లలు మూడవుతారు ఇది వారసత్వం అంటారమ్మా వారసత్వం లేడున్నామమ్మ మేము కార్యకర్త లాగానే పని చేసుకుంటూ వస్తున్నాం మా ఆయన ఒక్కసారి కార్పొరేటర్ అయిండు అది కూడా చుట్టుపక్కల అంతా తెలుగుదేశం గెలుస్తున్న టైంలో మన ఆయన ఒక్కటి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి గెలిచి సత్తా ఏందో చూపించుకున్నట్టు కదా మరి అటువంటి సమయంలో అటువంటి వ్యక్తిని ఏనాడు ఏ ఇప్పుడు మాకు టీఆర్ఎస్కి వెళ్ళి ఆఫర్లు వచ్చినాయి బీజేపీకి వెళ్ళి ఆఫర్లు వచ్చినాయి నన్ను కార్పొరేటర్గా నిలబెడుతున్నప్పుడు కూడా మేము సర్వే చేయించుకున్నాం ఓడిపోతున్నామన్న మొన్న తానే కొడుకుని నిలబెడతాగా అమ్మా అటువంటిది మన ఆయన లేదురా మనం నిలబడితే చుట్టుపక్కల ఒక భరోసా అవుతుంది పార్టీకి ఇంకా పార్టీ జెండా ఉంటుందని చెప్పి గట్టి కొట్లాడినాం మా ఎలక్షన్ మాకు అప్పుడు ఆయన మాకు ఇన్ఛార్జ్గా వచ్చిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడగండి మేము ఇప్పుడు జిఎంఆర్ అని చెప్పి వనపర్తికి వెళ్ళి టికెట్ తెచ్చుకున్న జి మధుసూదన్ రెడ్డి అని ఆయన అడిగి చెప్తారు మేము ఏ విధంగా ఖర్చు పెట్టాము ఏ విధంగా కష్టపడ్డామని సో ఏడా మేము వెనక స్టెప్ వెనక తీయలే పార్టీని నిలబెట్టాలి పార్టీని ఏ ఏ సందర్భంలోనైనా మళ్ళీ మా రాహుల్ గాంధీని మేము ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా చూసుకోవాలి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ప్రధా ముఖ్యమంత్రి కావాలి అనే ఒక కషితం మా అంటే అమ్మ మేమేమైతే ఇంత కష్టపడ్డానికో ఎం ఎమ్మెల్యే అవుతాడేమో మా అంతే మంత్రులు అయ్యేది వాళ్ళు ముఖ్యమంత్రులు అయ్యేది వాళ్ళు ప్రధానమంత్రులు అయ్యేది వాళ్ళు మేము జెండా మోసే కార్యకర్తగానే మేము ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాం ఇప్పుడు జెండా మోసే కార్యకర్తల కన్నా బ్యాగులు మోసే వాళ్ళకే ఇప్పుడు టికెట్లు వస్తున్నాయి అంటూ టికెట్ రాని ప్రతి ఒక్క నేత ఈవెన్ గతంలో కూడా చాలామంది కాంగ్రెస్ సీనియర్ నేతలు కూడా చెప్పడం జరిగింది అంటే ఇప్పుడు మీకు టికెట్ రాకపోవడానికి బ్యాగులు మోయే ఇవ్వకపోవడమే ప్రధాన కారణము అని ఏమన్నా అనుకోవచ్చా అమ్మ నేను ఒక చెప్తా చూడండి మీకు అమ్మ ఇన్ని రోజులల్లో ఇప్పుడు ఏ నాని నేను అదే నిందాక చెప్పిందే చెప్తున్నామ్మా ఏనాడు కాంగ్రెస్కి పని చేయని వ్యక్తికి మీరు తీసుకొచ్చి కేవలం ఐదు రోజులల్లా ఈయన మీకు అభ్యర్థి అంటే ఎట్లా ఇచ్చినారు మీరు ఆయననే ఆయన ఏమైనా సినిమా యాక్టరా లేకపోతే ఆయన ఏమైనా సంఘ సేవకుడా లేకపోతే ఆయన ఏమైనా నోబుల్ ప్రైజో లేకపోతే పద్మశ్రీ పద్మభూషణ్ లాంటి అవార్డు గ్రహీతనా లేకపోతే ఏదైనా మన కోవిడ్ టైంలో విపరీతమైన సేవ చేసినటువంటి పేరేమైనా ఉన్నదా కేవలం బిల్డర్ హీజ్ ఓన్లీ ఎ బిల్డర్ హీజ్ అ బిజినెస్ మ్యాన్ అంటే ఏం చూసి ఇచ్చినారు ఆయనకి డూ ఆర్థికంగా అంటే భగవంతుని దయ వల్ల మాకు కావాల్సినంత ఉన్నది అది ఇక్కడ కుటుండ్పల్లి నియోజకవర్గంలో చెప్పాను రి మేము వెనకకైతం ఖర్చు కానీ మేము ఇది గురించి చెప్పినామమ్మా బండి రమేష్ అనే వ్యక్తికి మీరు ఇస్తున్నారు కదా అధిష్టానం మమ్మల్లా అడిగింది మీరు ఎంతవరకు రేపు ఎలక్షన్లో ఖర్చు చేయగలుగుతారంటే బండి రమేష్ కంటే ఒక కోటి రూపాయలు ఎక్కువనే ఖర్చు చేస్తాం కానీ తక్కువ ఖర్చు చేయమని చెప్పినాం మేము కసితో ఉన్నామమ్మా మేము ఇక్కడ కాంగ్రెస్ పార్టీ జెండా నిలబెట్టాలని ఎన్నో అవమానాలు తట్టుకున్నాం ఎన్నో విధ చూస్తూ ఉంటే ఒక రకంగా మనం మేము విలమ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళం ఇప్పుడు అంటారు వెలుమోలకి ఎనిమిది మందికి టికెట్లు ఇచ్చేసాం అంటారు ఈ ఎనిమిది మంది టికెట్లు ఎవరైతే వెలుమోలు తెచ్చుకున్నారో వాళ్ళందరూ కూడా మధ్యలో వచ్చినోళ్లే కదా మేమంతా మొదటి నుంచి ఏనాడు పార్టీ విడవకుంటే మేము పనిచేసిన వాళ్ళం కదా వెంకట్ బలమూర్ ఉన్నాడు మాకు ఎన్ఎస్యూఐ ప్రెసిడెంట్ ఆయన మేము తప్ప మేము ఒకసారి ఇట్లనే కూర్చొని గాంధీభవన్లో మాట్లాడుకుంటున్నాం ఏంది బావా బావా అని విలుసుకుంటాం ఏంది బావా మీద అంటే బావా మొత్తం రాష్ట్రంలో మీరు మేము దప్ప తప్ప ఎవ్వరు లేరు కాంగ్రెస్ పార్టీకి మన వెల్మ కమ్యూనిటీ నుంచి మనం గట్టే కొట్లాడదామంటే ఇంకా ఖచ్చితంగా కొట్లాడినాం అసొంటిది ఇవాళ మమ్మల్ని పక్కకు పెట్టి వెలుమలో టికెట్లు ఎక్కువైపోయినాయి అని మమ్మల్ని పక్కకు పెట్టి బండి రమేష్ అనే వ్యక్తిని తీసుకొస్తే సరే ఒక మంచి అభ్యర్థిని తెచ్చుంటే మేము వాళ్ళం మేము ఎందుకంటే కాంగ్రెస్ అంటే పిచ్చి మాకు పిచ్చి లిటరలీ అంటే ఇలా పిచ్చి ఉన్న నేతల్ని పక్కన పెట్టేసి పారాషూట్ లీడర్లకు ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రియారిటీ ఇవ్వడాన్ని ఎలా చూడాలంటారు అమ్మ మేము ఒక చెప్తున్నాం నాకు వాస్తవంగా కూడా నేను రేవంత్ రెడ్డి గారిని చూసినాకనే రాజకీయంలోకి దిగిన నేను ఒక ఒక మూమెంట్లో నేను డాక్టర్నమ్మా మంచి నాకు మూడు క్లినిక్స్ ఉండే ఇంకా నేను నెక్స్ట్ అటువంటి క్లినిక్స్ని క్లోజ్ చేసుకొని అమ్మేసుకొని ఎందుకంటే మేము రెండు పదవులలో మనం ప్రయాణం చేయలేము అని చెప్పి నేను అవన్నీ వదులుకొని నేను ఇక్కడికి వచ్చి నేను గట్టిగా పనిచేసిన నేను ఏమనుకున్నానంటే రేవంత్ రెడ్డి గారు పారాషూట్లను ఆయనే కట్ అయ్యి నేను అనుకున్నాను అరే పారాషూట్ అనేవాను ఎవరో ఎందుకంటే ఆయన ఎప్పుడు చూసినా ఏ మాకు సంవత్సరం ముందు నుంచే చెప్పిండయన మీ ఇంట్లో చెప్పిరండి మీ మీ ఇంట్లో చెప్పేసి రండి ఏమని ఈ సంవత్సరం దాకా మా గురించి మర్చిపోండి మేము కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నాం అది ఇదని చెప్పి ఏ పారాషూట్లు అయితే వీళ్ళందరు దిగుతున్నారో మరి వీళ్ళంతా ఆ సమయంలో ఏడ వండుకున్నారు ఏడ ఉన్నారు మరి మాకు కూడా ఇప్పుడు అనుమానం వస్తున్నది ఏమని అంటే ఇన్నేళ్ళు కష్టపడ్డానికి కాకుండా ఏ యాంగిల్లో వీరు బయట వాళ్ళకి టికెట్లు ఇస్తున్నారనేది మాకు నిజంగా అర్థం అవట్లేదు రాహుల్ గాంధీ గారు నిండు సభలో ఇంకో టికెట్ నై మిలేగా ఢిల్లీ మతానాప్ అక్క గర్బీ బీఫామ్ అయ్యేగా అని అన్నారు మరి అంతటి అగ్రనేత చెప్పిన మాట మాట మాటకే గ్యారంటీ లేకపోతే ఇప్పుడు మీరు మనం చెప్తున్నాం ఆరు గ్యారంటీలని మేము పబ్లిక్లోగా ఆరు గ్యారంటీలని ఏ గ్యారంటీతో తీసుకుపోవాలి వీళ్ళు రాహుల్ గాంధీ అనే వాళ్ళు అనే వ్యక్తి మాకు ఒక ఒక డై డెమీ డెమీ గాడ్ అంటాం కదా అట్లా రాహుల్ గాంధీ గారిని చూస్తేనే చాలు ఆయన 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 ఎంత దూరం నుంచి పోతుంటే పాదయాత్రలో అమ్మా ఆయన వెనక పిచ్చోలలాగా పరిగెత్తినాం మేము ఆయన చూస్తే చాలు ఆయన అసలు అరే ఆయన మనం చూడకపోయినా పర్లేదు మనం ఆయన చూస్తే చాలు అన్నంత పిచ్చిర అటువంటి వ్యక్తి ఇచ్చిన మాట మాకు శాసనం కాంగ్రెస్ కార్యకర్తలకి రాహుల్ గాంధీ మాట ఒక శాసనం ఇక్కడ మేము రేవంత్ రెడ్డిని కూడా ఇక్కడ తక్కువ అనుకోలే రేవంత్ రెడ్డి మాట కూడా మాకు శాసనం అనుకున్నాం అటువంటి వ్యక్తులు అటువంటి వాళ్ళు పార్టీ జెండా మోషన్ అరే మాకు ఒక జస్టిఫికేషన్ ఇవ్వాలి కదా బిక్ దిస్ ఇస్ ద రీజన్ ఫర్ విచ్ ఆర్ గివింగ్ టికెట్ టు సమ్వన్ ఎల్స్ అనే జస్టిఫికేషన్ మాకు ఇవ్వాలి కదా అంటే అదే టికెట్ అంటే అనౌన్స్మెంట్ ఇప్పుడు వేరే పర్సన్ పేరు వచ్చిన తర్వాత మరి రేవంత్ రెడ్డికి కావచ్చు ఏసీసీ మెంబర్స్కి కావచ్చు ఫోన్ చేసి మాట్లాడడం జరిగిందా అసలు వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది మల్లు రవి గారు ఒక్కరు ఫోన్ చేసారుమ్మా మల్లు రవి గారు ఒక్కరు ఫోన్ చేశారు ఏ ఒక్కరు ఇప్పటివరకు ఫోన్ చేయలేదు లేదు ఓకే ఆ మల్లు రవి గారు కూడా నిన్ననే ఫోన్ చేశారు తర్వాత ఏ ఒక్కరు కూడా మాకు ఫోన్ చేసి కానీ కనీసము సంలాయించి చెప్పే ప్రయత్నం కానీ ఏం చేయలేదమ్మా ఈ ఓవరాల్ ఎపిసోడ్ అంటే కనీసం ఇన్ని సంవత్సరాలు పార్టీని నమ్ముకున్న వ్యక్తికి సంబంధించి అట్లీస్ట్ టికెట్ ఈ సమీకరణాల వల్ల వేరే వాళ్ళకి ఇస్తున్నామని కానీ లేదు కలిసి పనిచేయాలని కానీ ఇలాంటి ఎలాంటి అడుగు అటు నుంచి రాలేద సార్ మాకు ఏం చెప్పారంటే కమ్మ సామాజిక వర్గానికి ఇవ్వాలి అని చెప్పినాం మేమేమన్నామంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఇక్కడ కృష్ణారావు అనే నాయకునికి టికెట్ ఇచ్చిండు చంద్రబాబు నాయుడు పార్టీ అనేది ఒక రిప్లిక్ ఆఫ్ కమ్మ అనేది అది జగమెరిగిన సత్యం ఎంత కాదన్నా అలా మన కమ్మ డామినేషన్ అనేది మనం చూస్తుంటాం మేమేమనుకున్నామంటే అంత కమ్మ డామినేషన్కి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈజ్ నాట్ ఎ స్మాల్ పర్సన్ ఈజ్ ద ఈజ్ అ వెరీ జెన్యున్ జీ ఈజ్ అ జీనియస్ ఇన్ ఫ్యాక్ట్ టు బీ ఫ్రాంక్ ఈజ్ అ పొలిటికల్ జీనియస్ సో ఐ ఫీల్ దాట్ వే అటువంటి వ్యక్తి ఇక్కడ కమ్మ సామాజిక వర్గానికి కాకుండా ఏది వాళ్ళ వేవ్ విపరీతంగా నడుస్తున్న సమయంలో అదేదో పార్టీ వీక్ ఉన్నప్పుడు కాదు వేవ్ విపరీతంగా నడుస్తున్నది ఎవరిని పెట్టినా ఈ పార్టీ ఇక్కడ టికెట్ గెలుస్తుంది సమయంలో ఒక వెలమ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని అక్కడ ఎందుకు అభ్యర్థిగా పెట్టిండు ఎందుకు ఇక్కడ అందరు అనుకుంటున్నట్టుగా ఒక్క సామాజిక వర్గానికి డామినేషన్ అనేది లేదు కుకుట్పల్లి ఈజ్ ఎ మిక్స్చర్ మిక్స్చర్ ఆఫ్ డిఫరెంట్ కమ్యూనిటీస్ ఇక్కడ మనకి కాశ్మీరం నుంచి కన్యాకుమారి దాకా ఆల్మోస్ట్ అన్ని ఏరియాల వాళ్ళు ఇక్కడ ఉన్నారు కేరళస్ ఉన్నారు పంజాబీస్ ఉన్నారు అన్ని రకాల పబ్లిక్ ఇక్కడ ఉన్నారు ఇక్కడ కమ్మ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఎక్కువ ఉన్నంటే పోయినసారి సుహాసిని డంకా బజాయించి గెలుస్తుంది మరి ఆమె యాభై ఎనిమిది వేల ఓట్లతోనే ఆమె ఓడిపోయింది కదమ్మా మరి అది ఎట్లా చూస్తాం మనం ఈవెన్ నేను పోయినని ఎలా అనుకుంటాను మీ నాన్నగారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా నేను చాలా క్లియర్ కట్టుకో క్వశ్చన్ అడగడం జరిగింది కమ్మ వెల్మ సామాజిక వర్గానికి సంబంధించి ఓటు బ్యాంక్ విషయంలో కమ్మ సామాజిక వర్గమా ఎక్కువగా ఉంది అనేది ఎలివేట్ చేస్తున్నారు దీంట్లో వాస్తవం ఉందా మీరెందుకు ఈ విషయంలో ఆలోచించలేకపోతున్నారంటూ కూడా నేను ఇంటర్వ్యూలో క్వశ్చన్ చేశాను బట్ నాన్నగారు దాన్ని ఖండించారు ఇప్పుడు మరి అదే నిజమైంది కదా అంటే ఏ ప్రాతిపదికన ఈ ఎలివేషన్ చేంజ్ అంటే ఈ ఈక్వేషన్ చేంజ్ అని అని మా ఇది కుట్పల్లి మున్సిపాలిటీ వేరు కుకుట్పల్లి నియోజకవర్గం వేరు కుకుట్పల్లి మున్సిపాలిటీలో వాస్తవంగా కొంచెం కమ్మ డామినేషన్ ఉండొచ్చు కానీ ఆ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈరోజు షేర్లింగంపల్లిలో కలిసినాయి అదే మనకి బోయన్పల్లి లాంటి ప్రాంతాలు కుకుట్పల్లిలో కలిసినాయి సో ఈ ఏరియాలలో కమ్మ వాళ్ళ ఓట్లు అసలు జీరో సో వీళ్ళకి కమ్మ సంఘానికి సంబంధించిన వాళ్ళు కూడా మాకు వచ్చిన వార్త ఏంటంటే కుక్ట్పల్లి సిటీ వద్దన్నారని కానీ మరి బండి రమేష్ గారి దగ్గర ఏ ధైర్యంతోనే ఆయనకి టికెట్ ఇచ్చినారనేది మాకు నిజంగా అర్థమవుతలేదు అంటే కుక్క నిలబెట్టిన ఏదో సామెత ఉంటుంది కుక్కర్ నిలబెట్టిన గెలిచేస్తుంది ఇవేవిలా అనే మాట అంటుంటారు అట్లా ఏమైనా ఆలోచించి ఈయనని ఏమైనా తెచ్చిపెట్టిరా అనేది నాకు తెలియదు కానీ కా నిజంగానే క్యాస్ట్ ఈక్వేషను ఇక్కడ దెబ్బ కొట్టిందనడానికి ఆస్కారం ఉందంటే టూ హండ్రెడ్ పర్సెంట్ అమ్మా అది వాళ్ళ మిస్కాలిక్యులేషన్ లో ఇప్పుడు పక్క నియోజకవర్గంలో చౌదరి ఎమ్మెల్యే అంటే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి అంటే నేనేం అనేది ఏంటంటే మీకు చెప్పే ఈ కారణము నిజంగానే వాస్తవం అని మీరు నమ్ముతున్నారు మేము నమ్మట్లేదు అమ్మా మేమైతే అది నమ్మట్లేదు వాస్తవంగా మా గ్రౌండ్ రియాలిటీ మాకు తెలుసు గ్రౌండ్ రియాలిటీ మాకు తెలుసు గ్రౌండ్ రియాలిటీలో ఎంత చూసుకున్నా కూడా మాకు ఇది డైజెస్ట్ అవ్వట్లేదు ఫ్రాంక్లీ స్పీకింగ్ ఎందుకంటే జెండా మోసిన వానికి కాకుండా ఏ యాంగిల్లో కూడా అసలు కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేని వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ అవును కమ్మ సామాజిక వర్గానికి ఇద్దామని ఫిక్స్ అయ్యారు కదా మరి రేణుకా చౌదరి గారు ఏం తప్పు చేశారు ఆయన ఆమె తెచ్చిటే పెట్టేది ఉండే మేము పనిచేసే వాళ్ళం కదా జెండా మోసేవాళ్ళం కదా మాకు సీనియర్ నాయకురాయ్యారు కదా మరి ఆయన ఆమె ఆమె కంటే పెద్ద కమ్మ ఆయననా ఆయన రేణుకా చౌదరి కంటే ఒక ఫైర్ బ్రాండ్ అనే పేరుంది ఈమె ఈయనకేముంది ఈయనకేముందమ్మా ఏపీ ఏ ఈయన ఇలా ఆశ్చర్యం ఏంటంటే అమ్మా ఇంకా ఫేస్బుక్ డీపీలలో కేటీఆర్తో మా వాళ్ళు చూపిస్తున్నారు ఇంకా కేటీఆర్కి సంబంధించినటువంటి పిక్చర్లు ఆ ఫేస్బుక్ డీపీ కింద కండువా ఉల్టా వేసుకొని కండువా ఎట్లేసుకోవాలని కూడా అది తెలియని వ్యక్తి వీళ్ళని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీలు వేస్తే రేపు జనాలు కూడా అంటే జనాలలో చైతన్యం ఉన్నదన్న సంగతి వీళ్ళు మర్చిపోతున్నారా అనేది నా అనుమానం అంటే మీ లెక్క ప్రకారము కుకట్పల్లిలో కాంగ్రెస్ పార్టీ మూల్యం చెల్లించుకోక తప్పదా నేను కాంగ్రెస్ బిడ్డానమ్మా మేము ఆ మాటలు అనలేం వాస్తవంగా ఎంత ఏదన్నా కూడా మేము కాంగ్రెస్ ఇంత జరిగినా కూడా మాకు ఆ భావన ఎట్లుందంటే రేపు కాంగ్రెస్ ఓడిపోవాలనే మాట మేము మా నోడుతుంది కానీ బండి రమేష్ లాంటి వ్యక్తులు గెలిస్తే రేపు పొద్దున జనాల్లో తిరుగుతారా మీరు చెప్పండి మీరు చెప్పండి ఆయనని మీరు ఇప్పుడు ఇట్లా వెళ్ళండి అమ్మా కుట్పల్లిలో ఎన్ని డివిజన్స్ ఉన్నాయి వాటి పేర్లు చెప్పండి అని చెప్పండి ఆయన కరెక్ట్గా చెప్తే నేను తెల్లారని ఆయన జెండా మోస్తాను నేను నుంచి ఏం చెందాం వస్తా మీరు సీదా మీరు రండి నేను పోదాం డైరెక్ట్ పోయాను నేను అడుగుదాం కుక్ట్పల్లిలో ఎన్ని డివిజన్స్ ఉన్నాయి వాటి పేర్లు అదే మీరు వెంగళరావు గారు అడగండి డివిజన్కి పది మంది నాయకుల పేర్లు పది మంది తక్కువ చెప్తున్నాను నేను డివిజన్కి పది మంది నాయకుల పేర్లు టక్క 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 చెప్పకపోతే ఏ డివిజన్లో ఏ ప్రాబ్లం ఉంది ఏ సమస్య ఉంది ఏ డివిజన్లో మనం పాత పాత రోజుల్లో మన పార్టీ తరఫున ఏ డెవలప్మెంట్ చేయించినాం ఏ ఎక్కడ మనం లాగింగ్ ఉన్నాం ఇవన్నీ ఈయన చెప్పకపోతే నెక్స్ట్ మూమెంట్ మేము మీరు అన్నట్టు మేము అరే ఆర్ ఫిట్ అని చెప్పి అన్ఫిట్ అని చెప్పి మేమే మీడియా ముఖంగా చెప్తాం ఓకే మరి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి పార్టీకి నాన్నగా రాజీనామా చేశారు మరి నెక్స్ట్ స్టెప్ ఎటువైపు ఉండే అవకాశం ఉంది ఇప్పటికే పెద్ద పార్టీ నుంచి ఆఫర్ వచ్చిందని విన్నాము నిజమైన అమ్మ మాకు పార్టీ వేరే పార్టీల నుంచి ఆఫర్లు ఇవ్వాలి కొత్త కాదమ్మా నేను కుల్లం అబ మాకు అబద్ధం చెప్పుకోవాల్సిన అవసరం లేదు మాకు వేరే పార్టీల నుంచి ఎన్నో సందర్భాలలో ఆఫర్స్ వచ్చినాయి మమ్మల్ని ఒక టైంలో నేను ఆ ఆఫర్లకు లొంగుంటానమ్మా ఈరోజు నేను కార్పొరేటర్గా మీకు ఈ ముంగట మీ ముంగట నిలబడి మాట్లాడేవాడిని నేను ఈరోజు ఓకే సో మేము దేనికి అధికారం కావాలి అనే దీంతో గట్టిగా వాస్తవంగా కాంగ్రెస్ 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 ఇదే పిచ్చిలో పనిచేసిన మేము ఆ కాంగ్రెస్ కండువా షీల్డ్గా అవమానకరంగా పోలీసులతోని చుట్టాలతోని ఇంట్లో నాకు చిన్న చిన్న పిల్లలు వాళ్ళ బర్త్డేలకి దానికి దేని కూడా నేను టైం ఇవ్వని సందర్భం నా భార్యకి కూడా నా వైఫ్కి లేదా నా ఫ్యామిలీ లైఫ్కి కూడా సమయం సమయం ఇవ్వకుండా రాహుల్ గాంధీ గారు యాత్ర చేస్తుందంటే ఒక నాలుగు రోజులు నేను ఇంట్లో ఉన్నానమ్మ మహారాష్ట్ర బార్డర్లో నా ఆయన అక్కడ ఎగ్జిట్ అయ్యారు అక్కడ దాకా నేను అంబులెన్స్లో పెట్టుకొని తిరిగాను ఆయన వెనుక పరిగెత్తుకుంటే ఒక లాగా ఒక హ్యాపీగా అరే మా నాయకు తునిపోతున్నా అనే ఒక భావనతో నేను ఆ యాత్రలో పాల్గొనడం జరిగింది అదే మీ మాటల్లో ఎంత కాంగ్రెస్ పిచ్చి ఉంది ఎంత నమ్ముకున్నారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది బట్ ఇప్పుడు టికెట్ ఇవ్వలేదు రాలేదు మోసం జరిగిందని క్లియర్ కట్గా తెలిసిన తర్వాత కూడా ఇంకా ఇంత కోర్గా ఉండడం ఏంటండి అదే అమ్మా చెప్తున్నాను కదా చిన్న సరే ఇప్పటికే మాకు ఇంకొక జెండా తెలియదు ఒకసారి చూడండి అమ్మా ఆ మెటీరియల్ అంతా మేము తయారు చేయించుకొని అన్ని రకాలుగా మేము మాకు ఇంకొక జెండా తెలియదు ఇంకొక కంటవా తెలియదు మాకు మా నాన్న చిన్నప్పటి నుంచి కూడా మా పుట్టినరోజులు చేసింది లేదు కానీ మా నాన్నగారు చిన్నప్పటి నుంచి మా పుట్టినరోజులు చేసింది లేదమ్మా రాజీవ్ గాంధీ బర్త్డే ఇందిరాగాంధీ బర్త్డే ఆ బర్త్డేస్కి బట్టలు సెలబే డిస్ట్రిబ్యూట్ చేయడం ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం ఇటువంటి కార్యక్రమాలు చాలా ఉత్సాహంగా చేశారు వారు ఏ రోజు వారి వెనక్కి తగ్గలేదు మేము పార్టీ మారాలి అనే ఆ ఈ థాటే ఇట్ ఈస్ మేకింగ్ అై లిటరలీ ఐఎమ్ అనేబుల్ టు డైజెస్ట్ ఇట్ కానీ మేము అనుకున్న పార్టీ ఇదే నానే అనుమానం వస్తుంది నా మెడలో ఫస్ట్ క నేను సభ్యత్వం తీసుకుంది టూ థౌజండ్ త్రీలో ఆనాడు మాకు పి జనార్దన్ రెడ్డి గారు టూ థౌజండ్ ఫోర్ ఎలక్షన్స్ ముందు నన్ను మా కుకుట్పల్లి బూత్కి ఆయన నన్ను ఇన్ఛార్జ్ అంటే ఇన్ఛార్జ్ అని కాదు కానీ బాబు బిటా నువ్వు ఇక చూసుకోవాలని చెప్తే నేను ఆ రోజు ఉదయం నుంచి నేను మా చెల్లెలు హ్యాపీగా ఎండలో కూర్చొని వచ్చిన ప్రతి ఓటర్కి స్లిప్ ఇచ్చినాం మేము సో అట్లా మేము నేను ఫస్ట్ టైం నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినా నేను ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అన్ని అన్ని ప్లాట్ఫామ్స్ పైన మేము కాంగ్రెస్కి వీఆర్ ఫర్ ద పార్టీ అనే దీంట్లో మేము పోయినాం అటువంటిది ఇప్పుడు వేరే జెండా వేరే థాటే రావట్లేదు ఇప్పుడు మేము వెలమ కమ్యూనిటీ చాలామంది కేసీఆర్ మీ పార్టీకి టీఆర్ఎస్ మీ అట్లా అన్న మేము అట్లా అనుకోలేదు అరే దిస్ ఈజ్ అవర్ పార్టీ ఇది మా పార్టీ అని మేము అనుకొని మేము ఇంత కష్టపడ్డాం అటువంటిది ఇట్లా జరుగుతుందని అసలు అసలు అస్సలు 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 అసలు అనుకోలేదు ధైర్యం చెప్పాసిన మీరే ఇంత భావోద్వేగానికి గురైతే ఇప్పటికే బయట కార్యకర్తలు అభిమానులు కంటతడి పెట్టుకుంటు లేదమ్మా ధైర్యం ధైర్యం చెప్పాలి కరెక్టే కానీ మాకు టూ థౌజండ్ నైన్లో ఇదే జరిగింది ఫోర్టీన్లో ఇదే జరిగింది ఎయిటీన్లో ఇదే జరిగింది మమ్మల్ని కొందరు ఇంకో బ్లేమ్ ఏం చేస్తున్నారంటే మాకు ఎంతో కొంత అమౌంట్ ఇచ్చి మమ్మల్ని మమ్మల్ని పోటీ నుంచి తప్పించారనే మాట మాట్లాడుతున్నారమ్మా